ఏమని రాసినా ఇంకా ఇక చూడు, మహాపూర్లో తెలుగు లీడర్ల జోరు, తెలంగాణ ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం, రోడ్ షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి, కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం మంత్రులు, సీఎం రేవంత్ మంత్రులు, బీజేపీ కూటమికి సపోర్టుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే రెండుసార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూరు. నాందేడు ర్యాలీలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్, నేడు చంద్రబాబు పర్యటన. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర, 20న పోలింగ్ ఉంటుంది. ఏమని రాసిండు, మహాపోర్లో తెలుగు లీడర్ల జోరు. ఇప్పుడు ఈ వెలుగు పత్రిక కావాల్సిన వాడు ఉన్నాడు కాబట్టి, వెలుగు పత్రిక ఓనర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి వెలుగు పత్రిక ఇలా ఏం రాసిందయ్యా అంటే తెలుగు లీడర్ల జోరు అని రాసింది. సపోజ్ ఇదే పని ఇప్పుడు కేసీఆర్ పోయి ప్రచారం చేసిన అనుకోడా, రాష్ట్రానికి గాలి కొదిలేసి రాష్ట్రంలో రైతులు ఆగమవుతా ఉంటే ఆయన పోయి మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నాడు, మన పైసలు తీసుకుపోయిండు ఆడికి అని చెప్పేసి రాస్తుంది ఇదే పత్రిక. పత్రిక దానికి ఎందుకు? ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడో గతంలో చూడండి ఒకసారి, ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏమన్నాడు ఒకసారి చూడండి. రైతుల నాలుకోవా, రైతుల ప్రాణాలు నీకు లెక్కలేనా? ఇయాల ఇంత కష్టాల కన్నీళ్ళ తెలంగాణ రాష్ట్రం రైతులు ఉంటే రైతుల దగ్గరికి వెళ్లాల్సిన ముఖ్యమంత్రి రాజకీయాల కోసం మహారాష్ట్ర కొల్హాపూర్ వెళ్తున్నాడు, ఇది సందర్భమా? అసలు రాజకీయాలు చేయాల్సిన సందర్భమా? ఏం చెప్పాలి ఇప్పుడు? ఇప్పుడు ఈ మాట ఎవరి కోసం అన్నావు నువ్వు? నీకోసం నువ్వే అన్నట్టుంది. నువ్వు వాళ్ళు చేస్తేనేమో తప్పయింది, ఇప్పుడు నువ్వు పోయే సంసారం చేస్తున్నావు, ఆడ ఒప్పైతుంది ఇప్పుడు నువ్వు చేస్తే. నువ్వు దేంతో నువ్వు అక్కడ అంటర్ చూసినావు, అది ఏం సినిమా, అది అత్తారంటి దారిలేదు. నువ్వు ఎక్కడ మొదలైనవో అక్కడికే వస్తావురా అబద్ధం అంటాం కదా. నువ్వు ఏ బూత్ ఏ అబద్ధాలు చెప్పి ఏ రకంగా అయితే ప్రచారం చేసి ఏ విధంగా అయితే తప్పుడు ప్రచారం చేసినావు నువ్వు ఆడికే వస్తావు, మళ్ళా అవే ప్రచారాలు అవే మాటలు నీకు ఇలా తిప్పి తిప్పి కొడతాయి అన్నమాట. సో కాబట్టి రేవంత్ రెడ్డి, నీ కింద ఉన్నటువంటి నలుపుని గ్రహించు, నువ్వు చేస్తున్నటువంటి తప్పులను గ్రహించు ఇప్పటికైనా, లేకపోతే కథ వేరే తిరిగవుతుంది, ఇంకా మారిపోతుంది సినిమా. నీ వెలుగు పత్రికలు, నీ ఆంధ్రజ్యోతి పత్రికలు ఏవి కూడా నిన్ను కాపాడలేవు నీ కుర్చీ మీద నుంచి దిగిపోకుండా, గుర్తుపెట్టుకో, ఏవి కూడా కాపాడలేవు, ఏ ఒక్కటి కూడా నిన్ను కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేయలేవు, ఇది కూడా చేయలేదు.